గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఈ వేసుకుని స్నానం చేస్తే చాలు, మీ యొక్క జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మరి ఈ గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఏ పదార్థాలు వేసుకుని స్నానం చేయాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గ నిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తూ ఉంటారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నా కూడా ఈ రోజున వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత ఉంది. చాలా మంది ప్రజలు రోజు పొడవునా ఈరోజు ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తరువాతే లేదా సాయంత్రం పూజలు ముగిసిన తరువాతే ఉపవాసకులు ఆహారాన్ని స్వీకరిస్తారు. ఇక ఈ రోజు అంటే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఉదయాన్నే లేవాలి. అలా ఉదయాన్నే లేచి స్నానాధికారాలు పూర్తి చేసుకుని పూజను పూర్తి చేసుకోవాలి. ఉపవాసం ఉండేవారు ఉపవాసాన్ని ఆచరించవచ్చు. ఇక ఈ రోజు స్నానం చేసే నీటిలో ఏ పదార్థాలు వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ప్రతిరోజు మనం ఆచరించే స్నానానికి, పౌర్ణమి రోజు ఆచరించే స్నానానికి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. ఆ రోజు మీరు తలారా స్నానం చేయాలి. అలా తలారా స్నానం చేసే నీటిలో తప్పకుండా మీరు వేసుకోవాల్సింది తెల్ల కర్పూరాన్ని. కర్పూరాన్ని తీసుకుని ఆ నీటిలో కలుపుకొని అదే విధంగా వేప ఆకుల్ని కూడా వేసుకుని స్నానాన్ని చేయాలి. ఈ యొక్క స్నానాన్ని ఇలా ఆచరించడం ద్వారా శుద్ధులు అవడమే కాకుండా వేపాకు వల్ల కూడా మనకి ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది. కర్పూరాన్ని వేసుకుని స్నానం చేసి తర్వాత పూజాధికారాలు పూర్తి చేయడం ద్వారా మనకు వచ్చేటటువంటి లాభం ఎంతో ఉంటుంది. ఈ గురు పౌర్ణమి రోజున గురువుని పూజించే రోజు ఎంతో నిర్మలమైన మనస్సుతో, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి మనస్సుతో మనం పూజను చేయాలి. అలా ఆహ్లాదకరంగా, నిర్మలంగా, మనసు స్వచ్ఛంగా, సుగంధభరితంగా ఉండడానికి మనం కర్పూరాన్ని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయాలి. అలా చేయడం ద్వారా మనసు నిర్మలత్వం పొందుకుంటుంది. తద్వారా పూజను సక్రమంగా, మనస్ఫూర్తిగా పూర్తి చేయగలుగుతారు. మరి ఇలా స్నానం చేసే నీటిలో కర్పూరాన్ని వేసుకుని అదే విధంగా వేపాకుల్ని వేసుకుని స్నానం చేసి మీ యొక్క పూజా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం. అలా చేస్తామనే ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.